ముందుగా అందరికి నమస్కారం. అయితే ఉదయాన్నే నేను పేపర్ చూస్తున్నప్పుడు దాంట్లో ద్వారక గురించి చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు అనిపించింది మీకు అసలు ద్వారక గురించి చెబుదాం, చాలామందికి కూలంకుషంగా తెలియదు ద్వారక గురించి, అసలు ద్వారక ఇప్పుడు ఉందా, అసలు ద్వారక చరిత్ర ఏంటి అనే విషయాల గురించి మీకు చెప్పాలనిపిస్తుంది. అందుకనే ఈ వీడియో చేస్తున్నాం. సో మీరు ద్వారక గురించి తెలుసుకోండి. అసలు ద్వారక నగరం సముద్రంలో ఎలా మునిగింది, ఆ రోజు అసలు ఏం జరిగింది, ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రంలో అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ద్వారక నగర చరిత్ర గురించి తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాల ద్వారక ఒకటి. ద్వారక అనేక ద్వారాల కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధ రాజైన జరాసుండి మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని అనేక దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారక నగరాన్ని నిర్మించారు. ద్వారక నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అందకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్వికి కృతవర్మ, ఉద్ధవుడు, అక్రకురుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. శ్రీకృష్ణుడు నిర్మాణ్యంతో మహాభారత యుద్ధం క్రీస్తుపురం 31-38 జరిగింది. ఆ తర్వాత 36 కృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహాలించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. యాదవ కులం కూడా అంత కలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడికి గాయమయ్యి దేహానికి త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు 120 జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన నిర్మాణ్యం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెచ్చిందని సమాచారం. ఆ రోజు సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలో వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడు పిలుపు మేరకు ద్వారక నివసించే అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు. ద్వారక ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత కృష్ణుడి అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు, శ్రీకృష్ణుడు, బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారక ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తిన ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. పరిశోధనలు ఏమంటున్నాయి అంటే, ద్వారకాపురి క్రీస్తుపురం 1443 సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి. 1983-86 గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారట. గుజరాత్కు 20 దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారక నగరం క్రీస్తుపురం 31-50 కిందనాడిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగం కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగానే భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 దూరం సముద్ర గర్భంలో 40 లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001-2004 వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో
పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా ఒక మహోన్నత నగర సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతం కదా. సో చూసారా కదా ఫ్రెండ్స్, ఇది ఆ రోజు జరిగిన చాలా విషయాలు. ఇప్పటికీ సముద్ర గర్భంలో ద్వారకా నగరం అద్భుతంగా ఉందట. ఏదేమైనా ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వస్తా టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.